అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జగంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా జగంపేట మండలం కాట్రావులపల్లి రామవరం గ్రామంలో 1600 ఎకరాల్లో రైతులు పండించిన 50,000 క్వింటాల ధాన్యం ఈ క్రాప్ నమోదులో బోండాలు 36-26 రకం బదులుగా సన్నాలు 11-21 గా నమోదు కావడంతో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతులు ఆందోళన చెందుతున్న తరుణంలో ఈ విషయం తెలుసుకున్న జ్యోతుల నెహ్రూ స్వయంగా రైతుల వద్దకు చేరి కళ్ళల్లో ఉన్న ధాన్యాన్ని పరిశీలించారు. అనంతరం వ్యవసాయ శాఖ అధికారులకు ఫోన్ చేసి మాట్లాడారు. ఈ తప్పిదం ఎలా జరిగిందని ప్రశ్నించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కట్రావులపల్లి రామవరం జగంపేట గ్రామాల్లో వందలాది ఎకరాలు ధాన్యం ఈ క్రాప్లో పేరు నమోదు తప్పిదం కారణంగా అధికారులు ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆయన మండిపడ్డారు. ధాన్యం పరిస్థితి చూస్తే కళ్ళాలపై ఉందని ఒకవైపు తుఫాను హెచ్చరికలు మరోవైపు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారని ఆయన వెల్లడించారు. రైతుల దయనీయ పరిస్థితిని గమనించిన జ్యోతుల నెహ్రూ జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడారు. దీంతో స్పందించిన జిల్లా అధికారులు కాట్రావులపల్లి గ్రామానికి చేరుకొని కళ్ళాలపై ఉన్న ధాన్యాన్ని పరిశీలించి రైతులతో స్వయంగా మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బోండాల రకం ఎక్కువగా ఉందని వెంటనే దీనిని ఆర్బీకే ద్వారా కొనుగోలు చేసే ప్రక్రియ చేపడతామని రైతులకు హామీ ఇచ్చారు. ఇదంతా సలాలు చేసేది బాబు ముందు ఈ కర్మ చూడండి బాబు ఇదంతా బండల్లో ఉండి సలాలు చేసి బయట అడిగితే 100 రూపాయలు తప్పు కడుగుతున్నాడండి. ఏమైందంటే మా ఊరు పొలాల కంటే మా రైతులు రామవరం పొలాలు ఎక్కువ సార్. రామవరం లేదండి ఎగ్జా కేంద్రం వాళ్ళు అందరూ మీరు ఏమేశారు బాబు అంటే ఒరేసాం అంటే ఓటింగ్ చేసి చేశారు. ఈ సంవత్సరం చేయలేదు. వీళ్ళు పరిస్థితి ఏంటండి ధాన్యాలు పట్టుకెళ్తారా? పట్టుకెళ్తారంటే 100 తక్కువ 150 తక్కువ చూడండి ఇదే కాలాల్లో ధాన్యాల ఇందులో ఉన్న ధాన్యం అండి ఇలాగ అయిపోయింది చూడండి ఒకసారి ఏంటి మరి గత 20 రోజుల బట్టి నుంచి కూడా
కురుస్తున్న వర్షాలకైతేనో ఈ గవర్నమెంట్ ధాన్యం కొనుగోలు చేయకపోవడం గురించినో మా రైతులందరూ కూడా చాలా ఇబ్బంది పడడం జరుగుతుంది। ఈ సమస్యని మాజీ శాసన సభ్యులు శ్రీ జ్యోతిన గారికి తెలియజేయడం జరిగింది। ఎన్ఐన్ స్పందించి ఈ రోజు ఉదయం మా కాటరపల్లి గ్రామం వచ్చి మా విలేజ్ లో ఎక్కడెక్కడ ధాన్య రాసులు ఉన్నాయో అన్ని రాసులను కూడా ఆయన పరిశీలించి ఎన్ఐ మన జిల్లా కలెక్టర్ గారికి అలాగే జేడీ గారికి ఆర్డీఓ గారికి అందరికి కూడా ఈ సమస్యని తెలియజేసి వెంటనే మా రైతులకు న్యాయం జరిగేలా చూడండి అని లేకపోతే మేము నిరాహార దీక్ష చేస్తాము అని పొద్దన్న అధికారుల్ని హెచ్చరించడం జరిగింది। ఆ హెచ్చరిక మేరకు వెంటనే ఈరోజు జేడీ గారు ఆర్డీఓ గారు తదితర అధికారులందరూ కూడా వచ్చి మా గ్రామం ఇచ్చేసి చూసి వెంటనే బొండాలే కాదు సన్నాలు ఇప్పుడు మీ ధాన్యం మేము సన్నాలు వాళ్ళు కొన్న సన్నాలు పండించమన్నా మేము కానీ మీరు బొండాలు పండించారు అని చెప్పడం జరిగింది। వెంటనే మళ్ళీ మాజీ శాసన సభ్యులు ఫోన్ చేయడం జరిగింది। వెంటనే కలెక్టర్ గారు పిలిపి మేరకు ఖచ్చితంగా అది బొండాల ధాన్యం ఉన్న కొనండి అని వాళ్ళని వెంటనే అధికారులను ఆదేశించడం జరిగింది। అధికారులు వచ్చి చూసి మీ ధాన్యం రేపు నుంచి కొనుగోలు చేస్తాం మీ సీఎంఆర్ ద్వారా అని చెప్పడం జరిగింది। కాబట్టి మా మాజీ శాసనసభ్యులు జ్యోతి నెహ్రూ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం।